జై కుసుమహర అమలాంజలి 693వ భాగము ఏప్రిల్ 1989వ సంచిక బాధ్యత. తన బిడ్డలను చూసుకొని తండ్రి ఆశపడతాడు. బిడ్డలు పెరిగి పెద్దవారై తన బాధ్యతను తీసుకుంటారు, తనకు భారం తగ్గిపోతుంది, విశ్రాంతి దొరుకుతుంది అని. మరి తండ్రి కోరిక తీరాలంటే బిడ్డలు క్రమ పద్ధతిలో పెరగాలి, పరిసర మాయ ప్రభావానికి లొంగిపోకుండా ఉండాలి. మా తండ్రి కోరిక ఆశయం నిలబెట్టి తీరాలని పూనుకోవాలి. ఆ విధంగా తయారైతేనే తండ్రి ఆశలు తీరే అవకాశం ఉంటుంది. అలాగే మన ప్రభువు శ్రీ హరనాథ మహాప్రభు చెప్తున్నాడు, మీరు పెద్దవారు కండి, అలా అయితేనే నాకు విడుదల, అలా కాకపోతే విడుదల ఆశ ఎక్కడా? ప్రభువు మాటల్ని గుర్చి ఒక్క మారు ఆలోచించండి. ప్రభువు పెద్దవాడుగా మనని తయారు కావాలని అంటున్నాడు. అంటే శారీరకంగానో లేక ఆధ్యాత్మికంగానో బాగా యోచిద్దాం. మనం శారీరకంగా వయసులో పెద్దవాళ్ళం కావడానికి కష్టపడనక్కర్లేదు. ఆయుష్ ఉన్నంత వరకు వయసు పెరుగుతూనే ఉంటుంది, చివరికి పెరిగి పెరిగి ఒక్క మారుగా అంతం అవుతుంది. ఇది కాదు, ఆధ్యాత్మిక పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం కావాలి. భక్తిభావంలో ప్రభునికి తగ్గవారమై ప్రభుని బాధ్యతని ఏమాత్రమైనా స్వీకరించి ప్రభునికి సజీవ ప్రతినిధులమై సంసారంలో జీవించడం కోసం పెద్దవారం కావాలి అని. మనకి ఇది ఎలా సంభవమవుతుంది? ఈ విషయం ఆలోచిస్తేనే అగమ్యగోచరంగా ఉంటుంది. మరి మనం ప్రభునికి తగిన బిడ్డలమై ప్రభుని ఆశను తీర్చేదెలా? ఇక ముందుగా చేయవలసిన సాధన ప్రభుని నామస్మరణ. ఇది ప్రధాన సాధన. ప్రభు చెప్పిన ఏ బోధని ఆచరించాలని పూనుకోబోయినా ముందు ఈ నామస్మరణ చాలా ప్రధానం, చాలా ఆవశ్యకమై ఉంది. ఇది ఎంత ఎక్కువగా అలవాటు చేసుకుంటే అంతగా ఆనందమే మనలో వ్యాప్తమై ఉంటుంది. ఆ ప్రభుపై ధ్యాస పెరుగుతుంది, ప్రభుని ఎడల ప్రేమ పెరుగుతుంది. ఆ ఆనందమయుడు ఆనందదాత నామం కాబట్టి ఆనందం పెద్ద సంపద అయి మనలో ఆవరిస్తుంది. శ్రీ హరప్రభుయే చెప్తున్నాడు, కృష్ణనామం చేసుకుంటూ ఆనందంగా ఉండు అని. కానీ ఈ నామస్మరణతో పాటుగా మహాత్ముల జీవిత గాథలను కూడా బాగా తెలుసుకోవాలి. మహాత్ములు కూడా మనలాగానే పుట్టారు, మనలాగానే పెరిగి ఇదే లోకంలో తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా మహాత్ములయ్యారు? వాళ్ళు ఏ ఏ గుణాలని నిలుపుకున్నారు? దేన్ని వారు ప్రధాన సంపదగా చేసుకున్నారు? వారి స్వభావాలేంటి? ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక మన స్థితి, మన లక్షణాలు ఏంటి? ఆ మహాత్ములకి మనకి ఎంత తేడా ఉంది అని ఆలోచించాలి. మన అంతరంగాలలో ఏ ఏ విషయాలు ఏ మాయా దిట్టంగా కరడుగట్టింది, ఇవన్నీ బాగా తర్కించుకొని ఇక చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో ఊహించుకోవాలి. ఎంతవరకు జన్మించడం, పెరగడం, సంసారం పెంచుకొని అదే మాయలో మునిగి మరణించడం, ఇక ఇదే పని. ఓ రకంగా చెప్పాలంటే ఒకే క్లాసులో అనంతంగా కూర్చోవడం అని చెప్పవచ్చు. మార్పుకి అవకాశం లేదు. మార్పు కావాలంటే ఏం చేయాలి? జన్మించిన ఉద్దేశం ఏమిటో మనస్సులో దృఢంగా నిలవాలి. ప్రభుని మాటలను గాఢంగా నాటుకోవాలి. మన జీవితాలు ఈ లోకంలో ఎలా గడిచినా దాన్ని గురించిన బాధ మనలో చేరకూడదు. మహాభక్తుల మహాత్ముల కథల్లో వారు జీవిత పరమలక్ష్యంగా ప్రభుధ్యాసకి, ప్రభువుకి, ప్రభుభావానికి, ప్రభు మార్గానికి, ప్రభుపై విశ్వాసానికి ప్రాధాన్యతనిచ్చారు. సాంసారిక ఉన్నతి వైపు వాళ్ళకి దృష్టి లేదు, వాళ్ళ దృష్టే వేరు. అలా మనము తయారు కావాలి. లక్ష అడ్డంకులు, ఇబ్బందులు, బాధలు వచ్చినా లక్ష్యం చెదరకూడదు. ప్రతి క్షణం మన జీవిత బాటలో వచ్చే ఎత్తు పల్లాలని బట్టి ప్రభుని ఆధారంతో తట్టుకుంటూ ఒకే ఒక ధ్యేయంగా ప్రభునామస్మరణని
ప్రభుధ్యాసని నిలుపుకుందాం. ప్రభు బోధనలలోని ఒక్కొక్క అక్షరాన్ని చెదరని శిలాక్షరంగా మన హృదయాల్లో నింపుకుందాం. మనకి ఇందుకు తగిన సాంగత్యం దొరికితే వాళ్ళని కలుసుకొని హృదయం తెరిచి ప్రభులీలా గుణగాథల్ని చెప్పుకుంటూ పరమానందాన్ని అనుభవిద్దాం. అలా కాకపోతే ఏకాంతంలో కూర్చొని ప్రభుని స్మరించుకుంటూ ప్రభుభావంలో మైమర్చిపోదాం. ఇక కర్తవ్య భూమిలో కేవలం మనకై ఏర్పడ్డ కర్తవ్యాలని ఆ ప్రభునే దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తూ ఒక క్షణకాల వ్యవధి దొరికిన ప్రభుభావంలో లీనమైపోదాం. ఇలా మన భావలోకంలో ప్రభునికి ప్రాధాన్యత ఎంతెంతగా పెరిగితే అంతంతగా మన ప్రభు మనకు చేరువలో ఉన్నట్లు మనకే అనుభవం అవుతూ ఉంటుంది. ఈ లోకంలో ప్రభునికి అత్యంత ప్రేమపాత్రులు ఎవరంటే నిరుపేదలు, దుఃఖితులు. లోకోక్తే ఉంది కదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. ప్రభువు ఎన్నెన్నో లేఖల్లో చెప్తున్నాడు వారిని కనిపెట్టమని. మనకి చేతనైనంతగా మాటలతో కానీ డబ్బు ద్వారా కానీ చేతల ద్వారా కానీ సహాయపడమని. అలా కూడా మనం ఆచరిస్తూ ప్రభు బిడ్డలం అనిపించుకోవాలి. నిరాడంబరంగా ఉంటూ ప్రపంచ దృష్టిలో కంటే ప్రభుని దృష్టిలో ప్రధానులమవుతూ జీవితాన్ని గడుపుదాం. రెండవ చూపు లేకుండా ఒక్క ప్రభుని వైపునకే చూపు నిలిపి జీవితాల్ని సాగిద్దాం. ఇక ప్రభువు మనపై ఏ ఆశ పెట్టుకున్నాడో ఆ ఆశని తీర్చుకోవడానికి తగినట్లు ఆయనే తయారు చేసుకుంటాడు. మన ఆస్తి, మన సంపద, ప్రభునామం, ప్రభుభావం, ఈ భూమి మీదకు వచ్చినందుకు మనం వెంటబెట్టుకుని వెళ్ళగలిగిన మహాధనం ప్రభు. ఆయన మన పెన్నిధి. ఇంతకంటే ఇక్కడికి వచ్చి దక్కించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సంపదతో మనం పెద్దవారం, గొప్పవారమై తులతూగుతుంటే ప్రభుని కోరిక నెరవేరుతుంది, ప్రభుని ఆశ ఫలిస్తుంది. మరో శీర్షిక సత్కాలక్షేపం. రహీం ఖాన్ ఖానా మహమ్మదీయుడైనప్పటికీ శ్రీకృష్ణునికి అనన్య భక్తుడు. ఒకనాడు ఢిల్లీ పాదుష ఆజ్ఞ మీద ఆయన దక్షిణ భారతదేశంలో ఒక హిందూ రాజుపై దండయాత్ర చేశాడు. యుద్ధం ఘోరంగా జరిగింది. చివరికి విజయం రహీంకి దక్కింది. ఆ హిందూరాజు ఒక ప్రస్తావన తెచ్చాడు. మహారాజా, ఇప్పుడు గెలుపు తమదే అయింది. ఇటువంటి పరిస్థితిలో మనలో మనం మైత్రి పెట్టుకుంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది అన్నాడు. రహీము చాలా ఉత్తముడు కాబట్టి ఆ రాజు ప్రస్తావనకి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఎవరినీ నీచం హీనంగా అతడు చూడడు. మర్నాడు ఆ హిందూరాజు రహీంని భోజనానికి ఆహ్వానించాడు. రహీము ఆనందంగా ఒప్పుకున్నాడు. ఒక సిపాయిని వెంటబెట్టుకొని రాజ్మహల్ వైపుకి బయలుదేరాడు. ఆయన కోట ద్వారం దగ్గరకు వచ్చాడు. ఒక చిన్న పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. అయ్యా, తమరు ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. రాజుగారి దగ్గర భోజనానికి వెడుతున్నా. వెళ్ళకండి. ఏ, ఎందుకని? ఆ రాజు మనసులో పాపం ఉంది. తమకై తయారు చేయించిన భోజనంలో అతడు విషం కలిపాడు. తమని చంపి మళ్ళీ యుద్ధం చేసి తమ సైన్యాన్ని తరిమివేయాలని పన్నాగం పన్నాడు. నేను మాట ఇచ్చాను, భోజనానికి వస్తానని మాట ఇచ్చాను. మీ మాటని తోసేయండి బాబు. అలా నేను చెయ్యలేను. ఆ పిల్లవాడు చాలాసేపు రహీంకి నచ్చ చెప్పాడు. అయినా రహీము వినడం లేదు. నన్ను ప్రేమతో ఆదరించి పిలిచి విషం పెట్టి చంపుతాడా? ఇది నమ్మదగిన మాటేనా అంటున్నాడు. ఆ పిల్లవాడు ఏమైనా అడ్డగిస్తూనే ఉన్నాడు. చివరికి రహీము విసిగిపోయాడు. చూడు, నీ మాటలు నమ్మడానికి నువ్వేమన్నా శ్రీకృష్ణుడివా అని నవ్వుతూ అడిగాడు. ఆ పిల్లవాడు కిలకిలా నవ్వాడు. నేనే శ్రీకృష్ణుణ్ణైతే అన్నాడు. రహీం కొయ్యబారిపోయాడు. అంతలో ఆ పిల్లవాడిలో నుంచి పరమదివ్య ప్రకాశం వ్యాపించింది. శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
ఆ అందాల కృష్ణుడి అపూర్వ శోభని చూస్తూ రహీము సాష్టాంగ ప్రణామం చేశాడు. జై కుసుమహారా.